हाई फ्रेंड्स, वेलकम बैक बोसन टेक तेलुगु यूट्यूब चैनल। फ्रेंड्स, APGVB आंध्र प्रदेश ग्रामीण विकास बैंक लो सेविंग अकाउंट नी ए विधंगा ओपन चेसुकोवालो ई वीडियोलोते नेनु मीकु चेप्तानन्नमाट। अवुनु फ्रेंड्स, रीसेंट गा नेनु मा दग्गरलो उन्न APGVB ब्रांच को अयिते वेल्लडम जरिगिंदन्नमाट। सो वेल्ली नेनु नाकु ओक अकाउंट कावाలని చెప్పేసి అడిగానన్నమాట। సో అడిగితే వాళ్ళు నాకు అప్లికేషన్ ఫామ్స్ లేవు, ఆన్లైన్ లో ఓపెన్ చేసుకోండి అన్నారన్నమాట। ఓకేనా, సో డెబిట్ కార్డ్, పాస్బుక్, मोबाइल बैंकिंग इवन उठाई। सो वीट गुरी नैन चिवर चुप्ता। सो मीड APGVB आंध्र प्रदेश ग्रामीण विकास बैंक लो सेविंग अकाउंट कावालनुकुंटे वीडियो एक्कड स्किप चेयकुंडा एंड वरकु चूसेंडी। वीडियो नच्चिते तप्पकुंडा लाइक चेयंडी। मरिन्नि वीडियोस कोसम मन चैनल नि सब्सक्राइब चेसुकोंडी। अलागे पक्कन उन्न बेल सिंबल पै टैप चेसी आल नोटिफिकेशन लो उंचुकोंडी। सो मन वीडियोनि अयिते स्टार्ट चेद्दाम। సో ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ మొబైల్ ఫోన్ లో ప్లే స్టోర్ నైతే ఓపెన్ చేసుకోండి। ప్లే స్టోర్ ని ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్ లో మీరు దిశ APGVB అని సెర్చ్ చేయండి। ఓకేనా, దిశ APGVB అని సెర్చ్ చేయండి। సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా అప్లికేషన్ అనేది ఓపెన్ అయితే అవుతుందన్నమాట, దిశ APGVB అని చెప్పేసి। వన్స్ మీరు ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి। సో ఈ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి। ఓకేనా, సో ఈ విధంగా అప్లికేషన్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయాలి। ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్ పేజ్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుందన్నమాట। సో ఇక్కడ మీరు కింద ఐ హావ్ రీడ్ అండ్ అగ్రీ టు దని చెప్పేసి ఉంది కదా, అక్కడ మీరు టిక్ మార్క్ పెట్టాలి। టిక్ మార్క్ పెట్టుకున్న తర్వాత ఐ అగ్రీ పై క్లిక్ చేయాలి। పర్మిషన్ అడుగుతుందన్నమాట, పర్మిషన్ అన్ని కూడా మీరు అలౌ చేసేయండి। అండ్ మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి। ఇక్కడ మనకు 2 types అకౌంట్స్ అయితే ఉంటాయి అన్నమాట, ఇన్స్టా సేవింగ్ అకౌంట్, తర్వాత డిజిటల్ సేవింగ్ అకౌంట్ అన్నమాట। సో ఇన్స్టా సేవింగ్ అకౌంట్ ని ఓపెన్ చేయడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరమో ఇక్కడ మీరు చూసుకోవచ్చు। అండ్ తర్వాత డిజిటల్ సేవింగ్ అకౌంట్ ని ఓపెన్ చేయడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరమో కింద మీరు చూసుకోవచ్చు అన్నమాట। ఓకేనా, అండ్ తర్వాత ఓకే పై క్లిక్ చేయాలి। అండ్ తర్వాత మీకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుందన్నమాట। ఇక్కడ మీరు ఐ నీడ్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, సో దానిపై మీరు క్లిక్ చేయండి। క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది। ఇక్కడ మీకు ఎంటర్ మొబైల్ నంబర్ చెప్పేసి ఉంటుందన్నమాట। సో ఇక్కడ మీరు మీ మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది। సో మీరిచ్చే మొబైల్ నంబర్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ కి, ఐ మీన్ APGVB బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయితే అవుతుందన్నమాట। మీ ఆధార్ కార్డు కు ఏ మొబైల్ నంబర్ అయితే లింక్ అయ్యిందో ఆ మొబైల్ నంబర్ ని ఇవ్వడానికి అయితే ట్రై చేయండి। వేరే మొబైల్ నంబర్ యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకైతే తెలియదు, సో మీరు ట్రై చేయండి। ఓకేనా, ఈ విధంగా మీరు మొబైల్ నంబర్ ని ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయాలి। అండ్ మీరిచ్చిన మొబైల్ నంబర్ కి OTP వస్తుందన్నమాట। ఆ OTPని ఇక్కడ మీరు ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది। ఓకే, OTP అనేది వచ్చేసింది అనమాట। సో ఈ విధంగా OTPని ఎంటర్ చేసుకున్న తర్వాత ఏరో మార్క్ పై క్లిక్ చేయాలి। అండ్ మనకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది। ఇక్కడ మీకు 2 types అకౌంట్స్ అనేది చూపించడం అయితే జరుగుతుంది అనమాట, కంటిన్యూ విత్ డిజిటల్ సేవింగ్ అకౌంట్, కంటిన్యూ విత్ ఇన్స్టా సేవింగ్ అకౌంట్ అని చెప్పేసి। ఓకేనా, ఇక్కడ మీరు కంటిన్యూ విత్ డిజిటల్ సేవింగ్ అకౌంట్ పై క్లిక్ చేస్తే డిజిటల్ సేవింగ్ అకౌంట్ కి సంబంధించిన ఫ్యూచర్స్ అనేది ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది అనమాట। ఓకేనా, అండ్ అలాగే ఇన్స్టా సేవింగ్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవాలనుకుంటే సో దానిపై మీరు క్లిక్ చేసి సో దానికి ఉన్న ఫ్యూచర్స్ ను కూడా మీరు ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట। సో మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు నచ్చిన అకౌంట్ ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు। నా సజెషన్ ఏంటంటే డిజిటల్ సేవింగ్ అకౌంట్ ని అయితే ఓపెన్ చేసుకోండి। ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మనకు అన్లిమిటెడ్ ఫ్యూచర్స్ అనమాట। సో మనకు ఇన్స్టా సేవింగ్ అకౌంట్ లో లిమిటెడ్ ఫ్యూచర్స్ ఉంటాయి। ఓకేనా, సో నేనైతే డిజిటల్ సేవింగ్ అకౌంట్ ని అయితే ఓపెన్ చేస్తున్నాను కాబట్టి కంటిన్యూ విత్ డిజిటల్ సేవింగ్ అకౌంట్ పై క్లిక్ చేస్తున్నాను। సో క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఫ్యూచర్స్ అనేది చూపించడం అయితే జరుగుతుంది, డిజిటల్ సేవింగ్ అకౌంట్ కి సంబంధించిన ఫ్యూచర్స్ అనమాట। ఓకేనా, అండ్ తర్వాత ఓకే పై క్లిక్ చేయాలి। అండ్ తర్వాత మీకు ఈ విధంగా కంటిన్యూ విత్ ఆధార్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది కదా, సో దానిపై మనం క్లిక్ చేయాలి। సో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా బ్రాంచ్ సెలక్షన్ అని చెప్పేసి పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది అనమాట। సో ఇక్కడ మీరు మీ దగ్గరలో ఉండే బ్రాంచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి స్టేట్ నైతే సెలెక్ట్ చేసుకోండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ। ఓకేనా, రెండిట్లో మీరు మీ స్టేట్ నైతే సెలెక్ట్ చేసుకోండి। అండ్ తర్వాత డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, అండ్ తర్వాత మీ మండలం అయితే సెలెక్ట్ చేసుకోండి। ఓకేనా, అండ్ తర్వాత సెలెక్ట్ ఏ బ్రాంచ్ అని చెప్పేసి ఉంది కదా, మీ మండలంలో ఉన్న బ్రాంచ్ అయితే చూపించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మీరు మీ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయాలి. అండ్ తర్వాత ఇక్కడ మీకు ఎంటర్ ఆధార్ కార్డ్ నంబర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో మీ ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నంబర్ ని ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పై మనం క్లిక్ చేయాలి. సబ్మిట్ పై క్లిక్ చేయగానే ఈ విధంగా అలర్ట్ అని చెప్పేసి పాపప్ అనేది వస్తుందన్నమాట. కింద మీకు ఐ అగ్రీ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో దానిపై మీరు క్లిక్ చేయండి. అండ్ మీకు మీ ఆధార్ కార్డ్ కి రిజిస్టర్డ్ అయిన మొబైల్ నంబర్ కి ఓటీపీ అనేది వస్తుందన్నమాట. ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఓటీపీని ఎంటర్ చేసుకున్న తర్వాత ఏరో మార్క్ పై క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. డాక్యుమెంట్స్ అప్లోడ్ అని చెప్పేసి. ఓకేనా? సో ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా మీ ఆధార్ కార్డు లో ఉన్న ఫోటోను అయితే తీసుకుంటుందన్నమాట. ఓకేనా? అండ్ ఇక్కడ మీరు సిగ్నేచర్, ఆధార్ కార్డు ఫ్రంట్ ఫోటో అండ్ ఆధార్ కార్డు బ్యాక్ ఫోటోని అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ముందుగా మీరు సిగ్నేచర్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఒక వైట్ పేపర్ లో సిగ్నేచర్ పెట్టి దానిని ఫోటో తీసి దానిని మీరు కరెక్ట్ గా క్రాప్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ క్రాప్ చేసి అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ తర్వాత ఆధార్ కార్డు ఫ్రంట్ ఫోటోను అయితే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సింపుల్ గా దానిపై క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు ఏదైతే ఉందో దానిని కరెక్ట్ గా ఫోటో తీసి దానిని అడ్జస్ట్ చేసి క్రాప్ చేయండి. క్రాప్ చేసి మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఆధార్ కార్డు ఫ్రంట్ ఫోటో, ఆధార్ కార్డు బ్యాక్ ఫోటోని అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ తర్వాత కింద మనకు సెలెక్ట్ సెకండరీ ఐడి అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై మీరు క్లిక్ చేసి పాన్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది. సో పాన్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నంబర్ ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో మీరు మీ పాన్ కార్డ్ నంబర్ ని ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీరు పాన్ కార్డ్ ఫోటోను అయితే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో కరెక్ట్ గా మీరు ఫోటో తీసి దానిని కూడా మీరు కరెక్ట్ గా క్రాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా సో ఈ విధంగా క్రాప్ చేసుకున్న తర్వాత పైన మీకు రైట్ మార్క్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా అన్ని కూడా అప్లోడ్ చేసుకున్న తర్వాత కింద మీకు కంటిన్యూ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది కదా, సో కంటిన్యూ పై మనం క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా మీరు సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్ ఇవన్నీ కూడా మీ ఆధార్ కార్డు లో ఏ విధంగా అయితే ఉన్నాయో ఆటోమేటిక్ గా తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ మీకు సెలెక్ట్ టైటిల్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ మీరు మీ టైటిల్ ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మిస్టర్, ఫిమేల్ అయితే మిస్ అని చెప్పేసి. ఓకేనా? సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ మీరు మీ మ్యారిటల్ స్టేటస్, ఆక్యుపేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, రిలీజియన్ అండ్ కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు ఎంటర్ ఈమెయిల్ ఐడి అని చెప్పేసి ఉంది కదా, సో మీ ఈమెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేసుకోండి. మెయిల్ ఐడిని ఇచ్చిన తర్వాత కింద మీకు పొలిటికల్ ఎక్స్పోజ్డ్ పర్సన్ అని చెప్పేసి ఉంది కదా, సో మీరు పొలిటికల్ కి సంబంధించిన పర్సనా కాదని చెప్పేసి ఎస్ ఆర్ నో ఓకేనా సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ తర్వాత ఎంటర్ మంత్లీ ఇన్కమ్, సో మీ ఇన్కమ్ మంత్లీ ఎలా వస్తుందో ఎంటర్ చేయండి. అండ్ తర్వాత ఎంటర్ నెట్వర్త్, సో మీ నెట్వర్త్ ఏ విధంగా వస్తుందో ఎంటర్ చేయండి. ఓకేనా? అండ్ తర్వాత మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ ఆటోమేటిక్ అయితే తీసుకుంటుంది అనమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మనకు నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ పై క్లిక్ చేయగానే ఈ విధంగా అనమాట పర్మనెంట్ అడ్రస్ అని చెప్పేసి మీ ఆధార్ కార్డు లో ఉండే అడ్రస్ అయితే తీసుకుంటుంది అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ మీరు మీ స్టేట్ నైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీ దగ్గరలో ఉండే సిటీని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో మీ దగ్గరలో ఉండే సిటీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు కంట్రీ, నేషనాలిటీ ఆటోమేటిక్ గా ఇండియా అని సెలెక్ట్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా? అండ్ తర్వాత కింద మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ పై క్లిక్ చేయగానే ఈ విధంగా కరెస్పాండెన్స్ అడ్రస్ అని చెప్పేసి మీకైతే పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని చెప్పేసి ఉంది కదా, సో మీ ఆధార్ కార్డు లో ఉండే అడ్రస్ అండ్ తర్వాత మీరు నివసిస్తున్న అడ్రస్ ఒక్కటే అనుకుంటే సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. అండ్ తర్వాత కింద మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఈ పేజీలో వచ్చేసరికి మీరు మీ నామినీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో మీ అందరికి తెలిసిందే కదా నామినీ డీటెయిల్స్ ని ఏ విధంగా ఎంటర్ చేయాలని చెప్పేసి. ఓకేనా, మీ నామినీ రిలేటివ్, నామినీ మదర్స్ నేమ్, నామినీ నేమ్, నామినీ అడ్రస్, నామినీ డేట్ ఆఫ్ బర్త్, ఈ విధంగా ఉంటాయి అనమాట ఈ పేజీల్లో. సో అన్ని కూడా మీరు ఎంటర్ చేసేయండి. సో ఈ విధంగా మీరు మీ నామినీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్ సర్వీసెస్ అని చెప్పేసి పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మీకు మొబైల్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, SMS, చెక్ బుక్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ మీకు డెబిట్ కార్డ్, SMS, చెక్ బుక్ ఈ 3 కూడా టిక్ మార్క్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా, అండ్ మొబైల్ బ్యాంకింగ్. సో ఫ్రెండ్స్ మీలో కొందరికి డౌట్ అనేది ఉంటుంది అనమాట, మొబైల్ బ్యాంకింగ్ ఉంటుందా లేదా అని చెప్పేసి. సో మొబైల్ బ్యాంకింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ మీరు మొబైల్ బ్యాంకింగ్ పై టిక్ మార్క్ పెట్టుకోండి. అండ్ తర్వాత కింద మీకు 3 కూడా టిక్ మార్క్ అయి ఉంటాయి అనమాట. డెబిట్ కార్డు వస్తుందన్నమాట మీ పోస్ట్ లో, మీ ఆధార్ కార్డు లో ఉండే అడ్రస్ కి వితిన్ 1 or 2 వీక్స్ అయితే పడుతుంది. సో అంతవరకు మీరు వెయిట్ చేయండి. ఓకేనా, పోస్ట్ లో వచ్చిన తర్వాత మనం బ్రాంచ్ కి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు, మన మొబైల్ లోనే న్యూ పిన్ జనరేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, కింద మనకు వెరిఫై అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది కదా, సో దానిపై మీరు క్లిక్ చేయాలి. సో వెరిఫై పై క్లిక్ చేయగానే ఈ విధంగా రివ్యూ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఏదైతే ఎంటర్ చేశారో, ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో, ఏదైతే మీరు అప్లోడ్ చేశారో ప్రతిదీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకైతే చూపించడం అయితే జరుగుతుంది. అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయో లేదా అని చెప్పేసి 1-2 సార్లు మీరు వెరిఫై అయితే చేసుకోండి. ఓకేనా, నామినీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని సబ్మిట్ పై క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు వీడియో కాల్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, సో అందుకు మీరు వీడియో కాల్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది కదా, సో దానిపై మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు రిఫరెన్స్ నెంబర్ ఉంటుందన్నమాట. సో దాన్ని మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఈ విధంగా. ఓకేనా, సో స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత కింద మీకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, సిగ్నేచర్ పేపర్ అనేది రెడీగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట అని చెప్పేసి ఉంటుంది కింద. ఓకేనా, అండ్ తర్వాత వీడియో KYC చేసుకోవడానికి ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు స్టార్ట్ వీడియో KYC అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది కదా, సో దానిపై మనం అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్ గా మన బ్రౌజర్ లోకి రీడైరెక్ట్ అయితే అవుతుంది అనమాట ఈ విధంగా. ఓకేనా, సో ఇక్కడ మీకు వెల్కమ్ టు వీడియో KYC ప్రాసెస్ అని చెప్పేసి, అండ్ ఇక్కడ మీరు కింద స్టార్ట్ జర్నీ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది కదా, సో దానిపై మీరు క్లిక్ చేయండి. సో స్టార్ట్ జర్నీ అనే ఆప్షన్ పై క్లిక్ చేయగానే ఈ విధంగా అనమాట షెడ్యూల్ కాల్ అని చెప్పేసి వస్తుందన్నమాట. సింపుల్ గా మీరు షెడ్యూల్ పై క్లిక్ చేసి డేట్ అండ్ టైం అనేది సెట్ చేసుకోండి. సో మీరు ఎప్పుడైనా వీడియో KYC అనేది చేసుకోవచ్చు అనమాట. సో అందుకు మీరు ఇక్కడ డేట్ అండ్ టైం అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, షెడ్యూల్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, సో సింపుల్ గా నేనైతే ఈ రోజు కాబట్టి ఈ రోజు డేట్ అండ్ టైం అనేది సెట్ చేసుకున్నాను అనమాట. అండ్ తర్వాత కింద మనకు షెడ్యూల్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో దానిపై మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా కాల్ హ్యాస్ బీన్ షెడ్యూల్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఓకేనా, సో నేను ఈ రోజు డేట్ అండ్ టైం అనేది సెట్ చేసుకున్నాను కాబట్టి సో బ్యాక్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఓకే, సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకు మళ్ళీ ఇదే యాప్ అయితే ఓపెన్ చేసుకుని సో మనం సెట్ చేసుకున్న టైం అయ్యేంత వరకు మనం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో మనం సెట్ చేసుకున్న టైం అయిన తర్వాత ఇంకోసారి క్లిక్ హియర్ టు స్టార్ట్ వీడియో KYC అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది కదా, సో దానిపై మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకు ఇంకోసారి బ్రౌజర్ లోకి తీసుకువెళ్లి వెల్కమ్ టు వీడియో KYC ప్రాసెస్ అని చెప్పేసి కింద మనకు స్టార్ట్ జర్నీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దానిపై మనము ఇంకోసారి క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ మనకు ఒరిజినల్ పాన్ కార్డ్ అనేది మనం రెడీగా పెట్టుకోవాలి, అండ్ వైట్ షీట్ ఆఫ్ పేపర్ అండ్ పెన్ అనమాట. ఓకేనా, సో వీటిని మనం రెడీగా అయితే పెట్టుకొని కింద మనకు ఐఎమ్ రెడీ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది కదా, సో దానిపై మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకైతే హోల్డ్ అని చెప్పేసి కనెక్ట్ అయితే అవుతుంది అనమాట, సో బ్యాంక్ ఏజెంట్ తో. ఓకేనా, సో అంతవరకు మీరు వెయిట్ చేయండి. అండ్ ఈ విధంగా కెమెరా పర్మిషన్, మైక్రోఫోన్ పర్మిషన్, లొకేషన్ పర్మిషన్ అన్ని కూడా మనమైతే అలౌ చేసేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ మనకు ఈ విధంగా పర్మిషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ గ్రాంటెడ్ అని చెప్పేసి వస్తుందన్నమాట. అండ్ తర్వాత ఇంటర్నెట్ స్ట్రెంత్ అయితే చెక్ చేసుకోమంటుంది. సింపుల్ గా చెక్ ఇంటర్నెట్ స్ట్రెంత్ పై క్లిక్ చేసి సో మీ యొక్క ఇంటర్నెట్ స్ట్రెంత్ ఎంత అయితే ఉందో చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, ఆటోమేటిక్ గా మనకి ఈ విధంగా వస్తుంది. సో మీకు ఎంత ఇంటర్నెట్ స్ట్రెంత్ ఉందో అని చెప్పేసి మనకైతే ఈ విధంగా అన్నమాట వస్తుందన్నమాట. అండ్ యూఆర్ ఆల్ సెట్ అని చెప్పేసి మనకనేది ఈ విధంగా టైమింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అంతవరకు మనం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, టైం అనేది అయిపోయింది అనమాట. సో మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఈ విధంగా జాయినింగ్ రూమ్ అని చెప్పేసి మనకైతే కనెక్ట్ అనేది అయిపోయింది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకు 10 సెకండ్స్. ఓకే, మనకైతే కనెక్ట్ అనేది అయిపోయింది అనమాట. సో నాకు అడిగిన కొన్ని క్వశ్చన్ అయితే మీకు చెప్తాను. స్క్రీన్ మీద మనకు వెరిఫికేషన్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని మనం అయితే చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో మనం భయపడాల్సిన అవసరం అయితే లేదనమాట. తెలుగులోనే మనకైతే అడుగుతారనమాట. ఓకేనా. అండ్ తర్వాత మీ పాన్ కార్డ్ అయితే చూపించమంటారనమాట. సో ఈ విధంగా మనం అయితే చూపించాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ తర్వాత మీ ఫోటోనైతే తీసుకుంటారనమాట. ఓకేనా. సో అండ్ తర్వాత మనము సిగ్నేచర్ అనేది పెట్టి దానిని క్యాప్చర్ చేస్తారనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే ఉంటుంది. అండ్ వీడియో కాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ద వీడియో కాల్ హ్యాజ్ ఎండెడ్, వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రికార్డెడ్ యువర్ ఇన్ఫర్మేషన్, యూ విల్ షార్ట్లీ రిసీవ్డ్ ఆన్ అప్డేట్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ చెప్పేసి వస్తుందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా అనమాట మనము వీడియో కాల్ KYC అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మీరు పూర్తిగా బ్యాక్ అయితే చేసేయండి. సో ఫ్రెండ్స్, కంప్లీట్ గా మనము అకౌంట్ అయితే ఓపెన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు అకౌంట్ డీటెయిల్స్ ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి మీకు డౌట్ ఉంటుంది కదా. సో ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత 24 hours వెయిట్ చేయండి. ఓకేనా. 24 hours కూడా అవసరం లేదు. 30 minutes అయితే సరిపోతుంది అనమాట. ఓకేనా. మనకు మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, 30 minutes అయిపోయిన తర్వాత లేకపోతే మీకు SMS అనేది వచ్చిన తర్వాత మీరు ఇంకోసారి అదే APGVB దిశ యాప్ నైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మీకైతే అకౌంట్ క్రియేటెడ్ అని చెప్పేసి మీ CIF నంబర్, అకౌంట్ నంబర్, అకౌంట్ టైప్ అండ్ మీరు ఓపెన్ చేసుకున్న డేట్ అనేది చూపించడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మీరు మీ అకౌంట్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ కింద మీకు కంటిన్యూ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది కదా. సో దానిపై మీరు క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత కొన్ని సెకండ్స్ ఈ విధంగా లోడింగ్ అయ్యి సెట్ ఎంపిన్ చెప్పేసి పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు ఎంపిన్ ని సెట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఎంపిన్ ని ఎంటర్ చేసుకున్న తర్వాత కింద ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. సో ఈ యొక్క ఎంపిన్ అనేది మీకు సెక్యూరిటీ పాస్వర్డ్ కింద యూజ్ అయితే అవుతుంది. ఓకేనా. ఎంపిన్ క్రియేట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయాలి. సో సబ్మిట్ పై క్లిక్ చేయగానే ఈ విధంగా అనమాట మీరు సెట్ చేసుకున్న ఎంపిన్ ని ఎంటర్ చేయమంటుంది అనమాట. సో మీ యొక్క ఎంపిన్ ని ఎంటర్ చేసేయండి. సో మీరు క్రియేట్ చేసుకున్న ఎంపిన్ ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా ఈ విధంగా అనమాట మీ యొక్క డీటెయిల్స్ అనేది చూపించడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట మనమైతే APGVB ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు లో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో డౌట్ మీకు ఉంటుంది, పాస్బుక్ ఎలా వస్తుందని చెప్పేసి. సో పాస్బుక్ అనేది మనకు బ్రాంచ్ లో ఇస్తారనమాట. సో ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు. పాస్బుక్ కావాలనుకుంటే వాళ్ళు మీకు ఇచ్చేస్తారనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట మనమైతే ఆన్లైన్ లోనే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మొబైల్ బ్యాంకింగ్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చెప్తానమాట. ఓకేనా. సో వీడియోలో ఇంతేనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.